హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రగతి నగర్ ఏరియా దగ్గరలో ఉన్నామండి. మన త్రీ మంకీ సర్కిల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ డూప్లెక్స్ అపార్ట్మెంట్లో అయితే మనకు సేల్కి అయితే వచ్చిందండి. అండ్ మనకు 60 స్క్వేర్ యార్డ్స్ అయితే ల్యాండ్ షేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 62-61 స్క్వేర్ యార్డ్స్ అయితే ల్యాండ్ షేర్ ఇస్తున్నారు. అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్స్ అయితే వస్తున్నాయి. ఇది టోటలీ ఓవరాల్గా మీరు చూస్తుంది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. మనకు సీసీటీవీ సర్వైలెన్స్లో ఉంటుంది. అండ్ రోడ్ యాక్సెస్ అంతా కూడా చాలా బాగుంటుందండి. టోటల్గా పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఒకసారి చూసుకుందాము. అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడింగ్ అయితే ఉంది మనకి. మనకి డూప్లెక్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే సేల్కి ఉందండి. ఒకసారి హౌస్ అయితే చూసుకుందాము. హలో అండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అండి. ఫ్రంట్ కార్నర్ స్పేస్ ఒకసారి చెక్ చేసుకుందాము. అండ్ ఇది వచ్చేసి కార్నర్లో ఉంటుంది. మనకి మెయిన్ డోర్ దగ్గర కూడా మస్కిటో మెస్ డోర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి డూప్లెక్స్ అండి. అండ్ 2260 SFT అయితే ఉంటుందన్నమాట మనకి ఫ్లాట్. ఇది ఏరియా వచ్చేసి హాల్ ఏరియా ప్రజెంట్లీ చూస్తున్నారు. స్పేషియస్గా ఉంటుంది. ఇటు సైడ్ అంతా టీవీ యూనిట్ అండి. టోటల్గా ఈ ఫ్లాట్ మొత్తం కూడా వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్లాట్తో పాటుగా మనకి ప్రొవైడ్ చేస్తున్న సామాన్ల లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. అండ్ ప్రజెంట్లీ హాల్ ఏరియా మీరు చూస్తుంది వచ్చేసి స్పేషియస్గా విత్ ఫాల్ సీలింగ్ ఏరియా అంతా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ వస్తుంది. ఇక్కడంతా కూడా మనకి టోటల్గా వచ్చేసి గ్రాసరీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ యూనిట్ అండి. టోటల్గా ఐరన్ గ్రిల్స్తో అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ మన కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. హౌస్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ కిచెన్ ఏరియా ఒకసారి చెక్ చేసుకుందాము. కిచెన్ ఏరియా కూడా మనకి స్పేషియస్గా విత్ కౌంటర్ టాప్, 2 కౌంటర్ టాప్స్ వచ్చేటట్టుగా ఇది అటాచ్డ్గా అయితే ఉంటుందండి. గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా, ఈ చిమ్నీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్లాట్తో పాటుగానే. ఏమేమి ఇస్తారు అనేది నేను మెన్షన్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడంతా కూడా క్రాకరీ యూనిట్కి కూడా మనకి మళ్ళీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకో కౌంటర్ టాప్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి వాషింగ్ యూనిట్ అండి. వాషింగ్ యూనిట్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి. మీరు ప్రెజెంట్లీ చూస్తుంది స్పేషియస్గా. అండ్ ఇందులో ఉన్న కాట్ కూడా మనకి ఫ్లాట్తో పాటుగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి వచ్చేసి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి. వన్ సైడ్ మొత్తం కూడా వుడ్ వర్క్ అయితే ప్రొవైడింగ్ ఉంది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. ఇక్కడ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఈ బెడ్రూమ్లో. అండ్ దీంట్లో అటాచ్డ్గా వాష్రూమ్ కూడా. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ యూనిట్తో పాటుగా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ కూడా మనకి స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారండి. ఒకసారి చూసుకుందామని మనకి స్టెప్స్ వచ్చేసి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ అయితే చేశారండి, లైక్ ఏదైనా స్టోరేజ్ పర్పస్ కోసం అనేసి. ఒకసారి నెక్స్ట్ ఫ్లోర్లో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్ చూద్దామండి. నెక్స్ట్ ఫ్లోర్లో కూడా మనకి హాల్ ఏరియా స్పేషియస్గా ప్రొవైడ్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి హాల్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. అండ్ ఇక్కడంతా కూడా చాలా గ్రాండ్గా చేయించారు. ఇది స్టోన్స్ అనుకుంటాను. అండ్ స్పేషియస్గా ఉంది, విత్ ఫాల్ సీలింగ్ అయితే ఉంటుందండి. మనకి ఈ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి ఈ డూప్లెక్స్లో వచ్చేసి 3BHK అండ్ అటాచ్డ్గా 3BHKలో కూడా అటాచ్డ్గా వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సెకండ్ బెడ్రూమ్ అండి మీరు చూస్తుంది. ఈ కాట్స్ ఏదైతే ఉన్నాయో మనకు ఫ్లాట్తో పాటుగానే ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ పర్ వెంటిలేషన్ చూసుకున్నా కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ వాష్రూమ్ ఒకసారి చూసుకుందాము. పక్కనే వచ్చేసి మనకు డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బాత్రూమ్కి కూడా సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్లో. ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి. అండ్ ఇందులో వచ్చేసి మనకు వన్ సైడ్ మొత్తం వుడ్ వర్క్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా చేయించారండి. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్గా వాష్రూమ్, మనకి ఇందులో ఉన్న 3 BHKలో అన్ని అటాచ్డ్ వాష్రూమ్స్ అండి, ఒకటి కామన్గా ప్రొవైడ్ చేశారు. డీటెయిల్స్కి వచ్చినట్లయితే మనకు వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి, 2260 SFT ఉంటుంది. అండ్ 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఏమేమి సామాన్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి 8 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.